ప్రధానమంత్రి మోడీ దేశ ప్రధానిగా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీజేపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సేవాహీ సంఘటన్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో సేవా కార్యక్రమాలు బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 11వ వార్డులో స్థానిక కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు గూడు కట్టే విధంగా వాళ్లకు కవర్ వేయడం జరిగింది. గూడు లేక ఉండడంతో కరోనాతో మృతి చెందిన వారికి 25 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే 19వ వార్డులో బీజేపీ యువమోర్చా పట్టణ కార్యదర్శి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా పేషెంట్లకు ఎగ్స్ ట్రే ఇవ్వడం జరిగింది. అలాగే మహేష్ ఆధ్వర్యంలో పోలీసులకు వాటర్ బాటిల్స్ బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2వ వార్డులో కాదాసు నర్సయ్య సహకారంతో మొగిలిపాక సాయి ఆధ్వర్యంలో నిరుపేద ప్రజలకు వారికి భోజన ప్యాకెట్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అన్ని వార్డులలో మేము సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరికీ నమస్కరిస్తూ చెప్తా ఉన్నాం, కరోనా బారిన పడకుండా మీరందరూ సురక్షితంగా